శ్రీశైలే సదయా పాత్రం ధివక్త్యాదుగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం యోనిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహస్తదితరానిత్యునాయమేనే అస్మద్గురోర్భగవతో సదయేక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై రామానుజ. రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం. ప్రియ హిందూ బంధువులారా, ఆచార్యులు మనం స్మరించాలి. జగదాచార్యులు రామానుజులు అటువంటి వారి ఆశీర్వచన వల్లనే ఈరోజున మనం ఇంకా భక్తి చేయగలుగుతున్నాం, లేకపోతే చేయలే. రామానుజులు, శంకర భగవత్పాదులు, మధ్వాచార్యులు ఇటువంటి ఆచార్యుల వల్లనే ఇంకా ధర్మం భూమి మీద నిలబడింది. అయితే ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి కలియుగంలో పాషాణ మతాలు పుడతాయని ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడే ఒక జోక్ చదివాను సెల్లో, అది చెప్పాలనిపించింది. అందుకని బాబు, ఇదేంటిది? భగవద్గీత. తెలుగులో భగవద్గీత, సంస్కృతంలో ఏమంటారు? భగవద్గీత. కన్నడలో భగవద్గీత. తమిళంలో భగవద్గీత. ఇంగ్లీష్లో భగవద్గీత. అరబిక్లో భగవద్గీత. ఉర్దూలో భగవద్గీత. డచ్లో భగవద్గీత. ఏ భాషలో అయినా దీని పేరు భగవద్గీత. ఓకే. ఇతనెవరు? శ్రీకృష్ణుడు. ఇంగ్లీష్లో ఏమనాలి? శ్రీకృష్ణ. తెలుగులో శ్రీకృష్ణ. తమిళంలో శ్రీకృష్ణ. కన్నడలో శ్రీకృష్ణ. సంస్కృతంలో శ్రీకృష్ణ. ఓకే. ఇప్పుడే చదివాను సెల్లో జోకు, కనపడితే కొంచెం చూపిస్తాను మీకు ఇప్పుడే. ఇందులో అనుకుంటా ఇప్పుడే చదువు. యస్, ఇప్పుడే. ఇంత ఫన్నీగా మరి ఏంటో నాకు అలా అర్థం కాలేదు. సరే, ఏం చేస్తాం, కామెంట్ అది. అది చూస్తే చాలా చిత్రంగా ఉందన్నమాట. యస్, ఇప్పుడే 15 నిమిషాల క్రితం పెట్టారు, అది రావడం చాలా టైం పడుతుంది. కొంచెం చదవండి. ఇది కనబడుతుందా? కనబడుతుందా? నేను చదవనా? చదవండి. ఒక నిమిషం. రైట్. వాళ్ళ అజ్ఞానం నిరూపించుకోవడానికి ఒక్కరు డాక్టర్ చాలా కష్టపడలేదు. ఇది నేను చదువుతాను. ఎవరో ఎవరి మీదో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ పేరు చెప్తే సరిపోతుంది. కొత్త పేర్లు ఏం పెట్టక్కర్లేదు. వీళ్ళకి పేరు లేదు మళ్ళీ, అదొకటి చూడు. ఎవరైతే కామెంట్ చేశారో అతనికి పేరు లేదు. అది ఫన్నీ. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు అది, లేకపోతే అదేం లేదు. సో కన్నడ భాషలో బైబిల్ని సత్యవేద అంటారు అని అతను అంటున్నాడు. అసలు ఒక పుస్తకం పేరు భాషను బట్టి మారుతుందా? ఉదాహరణకి కృష్ణుడు ఏ భాషలో అయినా కృష్ణ, దట్స్ ఇట్. శివ ఇది శివ, అంతే కదా. ప్రపంచంలో ఏ భాషలో అయినా అల్లా అంటే ఒకటే భాష, అల్లా అంతే. రామ అంటే రామ అంతే. ఇక్కడ మాత్రం యేసయ్య, జీసస్సు, యేసుబాబు, యేసుప్రభు, ఇంకా చాలా ఉన్నాయి. ఎవరో అతను, ఒక అతను, ఇంకెళ్ళ పైత్యం ఏ లెవెల్కి వచ్చిందంటే వెంకటేశ, తిరుమలేశ, మహేష, అది కూడా ఏసే వీళ్ళ పైత్యానికి, అది కూడా అందులోంచి వచ్చింది అనే స్థితికి వాళ్ళు వచ్చా. వాళ్ళ భాష ఏంటి? ఆ భాష హిబ్రూ, పోనీ ఇంగ్లీషు. జీసస్, దట్స్ ఇట్. భాషకి పేర్లు మార్చుకుని వీళ్ళది రీమేక్ మూవీ. వీళ్ళ పుస్తకం రీమేక్ మూవీ. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళ అమ్మని ఏమని పిలిచేవాడు? అమ్మ కదా. రాముడు వాళ్ళ అమ్మని ఏమనేవాడు? అమ్మ. అమ్మ. కానీ ఇవాళ దేవుడు అని చెప్పుకునే వ్యక్తి వాళ్ళ అమ్మని ఓ ఉమెన్ అని పిలిచేవాడు. మరి ఇలా భాషకి మార్చేసుకునే వాళ్ళు, ఇలాంటి రీమేక్ మూవీలు సమాజానికి చాలా అనవసరమైనవి. కాబట్టి స్టాప్ దిస్ మూవీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.